రండో ఈ అమ్మమ్మ ఇంటికి మొన్ననే కదమ్మా షాంపూ వీడియో పెట్టింది ఎంతమంది పొద్దాక మెసేజీలు చేయటము ఫోన్లు చేయటము అమ్మ నేను ఒక్కసారి వీడియో చూసుకుంటే సరిపోయిద్ది కదా ఇది షాంపూ షాంపూ ఏమేమి పెట్టి తయారు చేశారు ఏంది అని అని అడుగుతున్నారు మళ్ళీ మీ దగ్గర ఏముండ అమ్మని అడుగుతున్నారు ఇదిగో చూడండి అమ్మ ఒక్కొక్కసారి ఇది షాంపూ వంట ఆముదము బాటిల్స్ పసుపు వెయిట్ లాస్ పౌడరు త్రిఫల చూర్ణము అంటే దీనిలో మళ్ళీ త్రిఫలా త్రి కట్టుగా కలుపుతానులే ఇది త్రిఫల చూర్ణం అన్నమాట త్రిఫల చూర్ణము వెయిట్ లాస్ పౌడరు ఉంది ఇంకా ఇవి కాక నా దగ్గర ఇండిగో హెన్న ఇంకా మోకాళ్ళ నొప్పులు మందులు ఉన్నాయమ్మ నా దగ్గర ఇంక ఇవే మీరు ఎన్నిసార్లు అడుగుతారు ఒక్కసారి వీడియో చూసుకుంటే సరిపోయింది ఇప్పుడు షాంపూ ఏమేమి ఇంగ్రీడియంట్స్ తయారు చే పెట్టి తయారు అన్నారుగా అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎన్ని ఇంగ్రీడియంట్సు మందారాకు మందార పువ్వులు పేరెంటాలాకు గుంటగలగరాకు షా ఇది సీకాయ మారేడుగుజ్జు ఉసిరికాయ మందార పువ్వులు జటా కేజీలు మెలుతులు ఇవి నేనేసేది ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కుంకుడికాయలతోటి తొమ్మిది ఇంగ్రీడియంట్స్ వేసి నేను మీకు సూపర్ డోపర్ షాంపూ తయారు ఇస్తున్నాను అమ్మ ఇవన్నీ సరే కానీ మీకు ఒక మాట చెప్పాలి మరి కొంతమంది నా పేరు చెప్పుకొని అమ్మమ్మ దగ్గర తీసుకొచ్చాము ఈ అమ్మమ్మ ఇచ్చింది మాకు అని చెప్పి తీసుకెళ్ళి అమ్ముతున్నారు అమ్మితే అయ్యేమన్నా సరిగ్గా పని చేయట్లేదని కొంతమంది అంతకు ముందు తీసుకుంటే బాగుంది ఇప్పుడు బాగలేదు అని నేను మమ్మల్ని అడుగుతున్నారమ్మ అమ్మ నేను ఒక్కటే ఒక్క మాట చెబుతున్నా నాకు నా సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఆ ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి దానికి మనీ వేసి రిసిప్ట్ పెట్టిన వాళ్ళకే నేను సమాధానం చెబుతా నా హ్యాండ్ ఓవర్లో నేను నా చేతుల మీదుగా ఇచ్చితేనే తీసుకోండి ఇంకా సరే ఎవరి దగ్గరైనా మీరు తీసుకోండి కానీ దాని గురించి మాత్రం నన్ను అడగొద్దు అది అట్టు ఉంది నేనేం చేయలేను నాకే ఏ బ్రాంచ్ ఇవు నాకు ఇంక అమ్మే వాళ్ళు లేరు నేను ఇంట్లో నా సొంతగా ఆర్గానిక్ వస్తువులన్నీ తెచ్చుకొని గ్యాదర్ చేసుకొని మీ అని మా కోసం కూడా నేను తయారు చేసి మాకు చేసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా చేసి ఇస్తున్నాను అంతే మరి తాతయ్య ఫ్రెండ్స్ అని అదని ఇదని చెప్పి ఇస్తున్నారంట ఒకవేళ నేను నిజంగా చెబుతున్నాను తాతయ్య ఇచ్చినా నాకేం సంబంధం లేదు అది నా దగ్గర తీసుకొని నాతో మాట్లాడి తీసుకున్న దానికి నేను పూర్తి గ్యారెంటీ మీకు ఏది వచ్చినా కానీ నేను దానికి సమాధానం చెప్పగలుగుతా మీరు ఎక్కడో తీసుకొని నన్ను అడిగితే మాత్రం నేనేం చేయలేనమ్మా నా ఇంకొకసారి చెబుతున్నా నాకెక్కడ ఎలాంటి బ్రాంచీలు కానీ ఎవరన్నా ఇళ్లమ్మిడి తెచ్చి అమ్మేవాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఎవ్వరు లేరు నేను మాత్రమే ఇస్తాను అది నాకు సంబంధించి నాతో మాట్లాడి నా ఫోన్కి డబ్బులేసి తీసుకున్న వాళ్ళు లేకపోతే మా ఇంటికి వచ్చి తీసుకున్న వాళ్ళకే నేను సమాధానం చెబుతానమ్మా ఇంకా తక్కిన వాళ్ళు మాత్రం నాకు తెలియదు మీ ఇష్టం తీసుకుంటే తీసుకోవచ్చు దానికి ఏమైనా మీ మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరే బాధ్యులు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అమ్మ మీకు ఆర్డర్ కావాలంటే నేను నెంబర్ పెట్టాను కదా మళ్ళీ కూడా పెడతాను ఆ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నెంబర్కి అదే వాట్సాప్ మీ పూర్తి అడ్రస్ పెట్టి మీకు ఏం కావాలో నేను చెప్పిన వాటిల్లో మీకు ఏం కావాలో ఎంత కావాలో మెన్షన్ చేసి చెబితే నేను చూసుకొని మీకు అందరికీ తప్పనిసరిగా సమాధానం చెప్తాను నా దగ్గర ఉన్నాయి మీ అందరికీ తప్పనిసరిగా ఇస్తానమ్మ ఫోన్లు చేస్తే నేను ఎన్ని ఫోన్లని మాట్లాడగలను తల్లి నేను ఒక్కదాన్నే కదా ఉంది ఇంట్లో మరి ఫోన్లు మాత్రం చేయొద్దు ఫోన్ చేయకుండా మీకు కావాల్సినవి తప్పనిసరిగా పెట్టండి ఫోన్లు మాత్రం నేను ఒకసారి చెప్తాను వారానికి రెండు రోజులు ఆ రోజు మీ సమాధానాలు మొత్తం మీకే డౌట్లు ఉండగాని నేను చెబుతానమ్మా ఇప్పుడు కొంచెం బిజీగా ఉండాను తర్వాత ఎప్పుడు మీరు ఫోన్ చేసినా తోటి మాట్లాడచ్చు ఒక రెండు రోజులు మీ ఇష్టం మీరు రోజు మొత్తం చేసినా కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను ఆ రెండు రోజులు మాత్రం మీకోసం కేటాయిస్తా తల్లి ఇప్పుడు మాత్రం మీకేది కావాలన్నా కానీ నేను పెట్టే నెంబర్కి వాట్సాప్ నెంబర్ అది ఆ నెంబర్లో మీకేం కావాలో అవన్నీ మెన్షన్ చేసి మీ పూర్తి అడ్రస్ పెడితే నేను మీకు తప్పనిసరిగా కొరియర్ ఇస్తాను మీకు కొరియర్ వచ్చిందా కూడా నాదే బాధ్యత